శివుడు శక్తి వేరుగా ఎప్పుడూ ఉండరు. శివశక్త్యాయుక్త అని చెప్పేసి అన్నాం కనుక శివశక్తుల యొక్క మేళనమే ఈ మొత్తం ప్రపంచంగా మనకి చెప్పడం జరుగుతోంది. అదిగో అటువంటి కులమార్గం సుషుమ్నానాడి మార్గము. అతడనే చంద్రమండలంలో నిలిచి పరమమైన ఉత్కృష్టమైన అమృతవర్షాన్ని 72,000 నాడులెందు కురియుచున్నది. మనకి తెలియదు కానీ భవిష్యోత్తర పురాణంలో చెప్పారు, మన శరీరంలో మొత్తం యోగశాస్త్ర ప్రకారంగా చెప్పాలంటే 172,000 నాడులు ఉన్నాయట. ఈ 172,000 నాడులకి కూడా చైతన్యం కలిగించాలి అంటే ఆ చైతన్యం మొట్టమొదట మూలాధారం నుంచి ప్రారంభమయ్యి యోగ మార్గం ద్వారా ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ దాటుకుంటూ పైన ఉండేటువంటి సహస్రార చక్రం దగ్గరికి రావాలట. ఈ సహస్రార చక్రం దగ్గర ఉండేటువంటి చంద్రమండలం ఏదైతే ఉందో ఆ చంద్రమండలము అమృతత్వం గనక ఈ అమృతత్వాన్ని కురిపించే విధంగా ప్రతి నాడులోనూ కూడా జ్ఞానాన్ని చైతన్యాన్ని ప్రసాదించేటువంటి తల్లి జగన్మాత అన్నారు. అందుకనే కుండలిని శక్తి కూడా అమ్మవారి యొక్క స్వరూపం అని చెప్పేసి యోగశాస్త్రకారులు కూడా అంగీకరించడం జరిగింది. ఏ మహేంద్రాదులు శివ బ్రహ్మ మహేంద్రాదులు మంచము పాన్పు తమ్మి పడము మొదలైనవిగా చెప్పుట అసంగతం మాత్రం కాదు. సాధారణంగా అందరూ అనుకుంటారు శంకరాచార్యులు ఇదేమిటి మంచం గురించి తర్వాత పరుపు గురించి ఆ మంచం కోళ్ళు గురించి చెప్పారు అని చెప్పేసి అంటారు. ఇది అసలు ఎక్కడా అసంగతమైనటువంటి విషయం కాదు. శంకరాచార్యులు వారు తెలియజేస్తూ అమ్మవారి యొక్క చిరునామా ఇది, మీరు వెళ్ళి పట్టుకోండి అని చెప్పేసి మనకు ఒక రకమైనటువంటి ఆనందాన్ని ఒక రకమైనటువంటి సంశయం లేకుండా చేసినటువంటి మహానుభావుడు. దేవతలు కామరూపుల గుడి వలన సంఘటించును ఈ విషయాన్ని సదాశివుడు సంక్షేపంగా కూడా చెప్పారు. సదాశివుని యొక్క తత్వాన్నంతటిని కూడా, ఈశ్వరుడు అంటేనే అనేక రకాల విభూతులు కలవాడు, సదాశివుడు కూడా ఒకనొక తంత్రంలో ఈ విధంగా చెబుతూ సుధాసాగరమున నందనోద్యానమునందున్న రత్నమండప మధ్యస్థానమును పొందియున్న బాలభాస్కర మండలం వంటి శోభ కలిగినదై చతుర్బాహువులు త్రినేత్రములు కలిగినదై పాశ అంకుశ బాణ ధనస్సులను ధరించినదై శివారూపమైన భగవతిని హృదయగత చక్రమును ధ్యానించి వ్రతం అవలంబించి పరమేశ్వరుని ధ్యానయోగమున చింతిస్తూ జపమాచరించాలి అని ఉపదేశించారు. అంటే యోగులు సహితము కూడా అమ్మవారిని ధ్యానం చేస్తారు. యోగినోయం విచిన్వంతి అన్నారు. యోగులు సహితము కూడా యాం ఎవరినైతే విచిన్వంతి మనసులో ధ్యానం చేస్తున్నారో, మరి వాళ్ళు ఏ రకంగా ధ్యానం చేస్తారు అంటే అమ్మవారి యొక్క రూపం వారికి తెలియాలి. ఆ రూపము తెలియడం కోసం హృదయంలో ఒక అత్యద్భుతమైనటువంటి స్థానాన్ని ప్రవేశింపచేసుకుని గొప్ప అనుగ్రహ తత్వాన్ని అమ్మవారి ద్వారా వారు ప్రవేశపెట్టుకుని ఈ కార్యక్రమాన్ని ఈ యోగ సాధన చేస్తూ ఉంటారు. అందుకోసమే యోగో నామ చిత్తవృత్తిర్నిరోధ అన్నారు యోగశాస్త్రంలో. యోగ అస్య అస్తీతి యోగి, యోగము కలవాడు యోగి. యోగికి భోగికి చాలా తేడా ఉంది. మనం కేవలం భోగులు మాత్రమే, వాళ్ళు అరణ్యాల్లో ఉంటూ యోగ మార్గం ద్వారా భగవంతుని దర్శనం చేసుకున్నారు. మనం కనీసం 10 నిమిషాలు కూడా సరిగా కూర్చోలేని పరిస్థితుల్లో ఇవాళ ఉంటున్నాం. 10 నిమిషాలు జపం చేసుకోగలుగుతున్నామా మనం ఎవరైనా? ఒక 5 నిమిషాలు పద్మాసనం వేసి కూర్చోమనండి ఎవరినైనా. సాధారణంగా నిత్యము యోగాతో పరిచయం ఉన్నవాళ్ళు చేయగలరు, కానీ ఏదో సాధారణంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పద్మాసనం అంటే ఏమిటో తెలియదు. పద్మాసనం అంటే ఏమిటో, పద్మ ఆసనము, బద్ధ పద్మాసనము, పశ్చిమోత్తాసనము, ఇవన్నీ కూడా యోగ మార్గంలో చెప్పినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి ఆసన ప్రక్రియ అన్నాడు. అందుకనే తిష్ఠ కుదిరితే నిష్ఠ కుదురుతుందనే సామెత ఊరికినే రాలదు. నువ్వు బాగా కూర్చున్నట్లయితే నీకు భగవన్ నిష్ఠ కలుగుతుంది. సరిగా కూర్చోవడం చేయకపోతే భగవంతుణ్ణి నాకు కనపట్టలేదు ఏమిటయ్యా అంటే ఏం చేస్తాడు ఆయన మాత్రం? అందువలన నువ్వు కూర్చోవడం బాగా నేర్చుకోవాలి. అందుకోసమే యోగ అనేది అందరికీ సాధ్యపడాలి. ఆ యోగం కలవాడే ఈ యోగి అనేటువంటి రూపాన్ని మార్చుకోవడం జరుగుతుంది. అటువంటిది జ్ఞాన యోగం, మామూలు యోగం కాదు. ఇది జ్ఞానము నిచ్చేటువంటి యోగం కనుక ఆ జ్ఞాన యోగం ద్వారా ప్రవేశిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసిన శంకరాచార్యుల వారు చెప్పినటువంటి ఈ విశేషాలు తెలియజేస్తూ ఇక్కడ శివుడు ఏకారం ఏకాదశ స్వరము అందుచేత త్రికోణము పరమశివుడు బిందువు తన్ నిలయ శ్రీచక్రాంతర్గత త్రికోణ మధ్య బిందు నిలయ. ఇన్ని లక్షణాలు ఉన్నాయండి ఒక్క శ్రీచక్రంలో. ఆ బిందువు అమ్మవారి యొక్క స్వరూపమే.
మరి ఆ చుట్టూ ఉండేటువంటి ఆ అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈశ్వరుని యొక్క సంకల్పమే. అసలు ఈశ్వరుడు లేనితే అక్షరాలు వచ్చుంటాయి మనకి? అసలు ఈశ్వరుడు ఉన్న కారణం చేతనే కదా, ఈశ్వరుడు ధక్కను మ్రోగించిన కారణం చేతనే కదా ఈ అక్షరాలన్నీ కూడా వచ్చాయి. అందుకనే అక్షమాల అంటూ ఉంటారు. అక్షమాల అంటే అర్థం ఏంటి? అకారం మొదలుకొని క్షకారం వరకు కూడా మాలను ధరించినట్లయితే అక్షమాల అన్నారు. ఇన్ని రకాల తత్వాలు తెలియజేస్తూ శంకరుడు ఒక్కసారి ఢమరుకాన్ని మ్రోగించాడు. ఆ ఢమరుక ధ్వానం ఎలా ఉందంటే దాని నుంచి కొన్ని రకాల విశేషాలు బయటపడ్డాయి. అవే ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి అక్షరములు. ఆ అక్షరాలు ఐవున్ అరుళక్ ఏ ఓం అయౌచ్ హయవరట్ లన్ న్యమగణనం జభై ఘడదశ్ జభగడదశ్ ఖాఫా ఝాఠా తౌ కపై శషసర్ హల్ ఇది మహేశ్వరాణి సూత్రాణి అన్నారు. మహేశ్వరుడు యొక్క సూత్రములే మహేశ్వరుడు మ్రోగించినటువంటి ఢమరుక ధ్వానము నుంచి బయటపడినటువంటి అక్షరములు ఏవైతే ఉన్నాయో అవే మనం నేర్చుకుంటున్నాం ఇప్పుడు. అవే అక్షరాలు అంటున్నాం. అక్షరము అంటే నక్షరతీతి అక్షర, నాశము లేనటువంటి తత్వము అక్షరము అన్నారు. అందుకనే అకారం మొదలుకొని క్షకారం వరకు ఉండేటువంటి మాలను ధరించేటువంటి తత్వమే ఈ అక్షమాల అంటేను. అందువలన ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క స్థానము కూడా చెప్పారు. అందువలన ఇక్కడ ఏకారము శివుడు, ఇక్కడ పరమశివుని యొక్క పర్యంకం గురించి చెప్పుకుంటున్నాం కదా మనం ఈ శ్లోకంలో. ఏకారమే శివుడు ఇక్కడ. ఏ అక్షరం ఏకారం లేదంటే ఎలా అవుతుందండి, ఎలా కుదురుతుంది అంటే ఈ అక్షరాల యొక్క స్వరూపమే శంకరుడుగా చెప్పడం జరుగుతోంది. ఆయనే పరమశివుడు. ఆ పరమశివుడు ఒక్కసారి ధక్కా మృగించాడు. నృతవసానే నటరాజరాజవు ననాదఢక్కాం నవపంచవారం 14 సార్లు మృగించాడండి. ఆ 14 సార్లు మృగించినప్పుడు వెలువడినటువంటి ధ్వానములే ఇప్పుడు ఇంత క్రితం మనం చెప్పుకున్నాం. అయ్యుండ మొదలైనటువంటివన్నీ కూడా వాటి ద్వారా శబ్దశక్తిని అంతటినీ కూడా తెలుసుకుని అక్షరాలు ఎలా ఉంటాయా అని చెప్పేసి ఒక అత్యద్భుతమైనటువంటి వ్యాకరణ శాస్త్రమే రాశారు చాలామంది ఉండేటువంటి పాణిని కాత్యాయన పతంజల మహర్షులు ముగ్గురు కూడా. అటువంటి పాణిని మహర్షి కాత్యాయన మహర్షి పతంజలి మహర్షి ఈ ముగ్గురు కూడా భాష్యకారం పతంజలి అన్నారు. ఈ పాణిని రాసినటువంటి దాన్ని అంతటినీ కూడా సంపూర్ణమైనటువంటి రూపంతో భాష్యంగా రాసి చూపించారు పతంజలి మహర్షి.